నియోజకవర్గం పోలాకి మండలంలో కొండలక్కి వలస గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం మీ భూమి మీ హామీ సమగ్ర భూ సర్వే పథకం ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ తమ్మినేని సీతారాం పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీమతి కిల్లి కృపారాణి. అమలు కాబడుతుంది, కొనసాగుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు అని నేను అంటాను. మానవ వనరుల అభివృద్ధి చేయటం, అభివృద్ధికి తగిన అవకాశాలు కల్పించడం ఎంత ముఖ్యమో, మానవతా దృక్పథంతో కూడిన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం అంతే ముఖ్యమని భావించిన నేటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం మీ భూమి మా హామీ అనే నినాదంతో ఈరోజు గౌరవ కలెక్టర్ గారు వారి రెవెన్యూ సంబంధి ప్రజల్లోకి వచ్చి మీకున్న ప్రతి ఒక్క అంగుళం మీకు అందించే విధంగా, దానిపైన శాశ్వత హక్కు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడంలో ఎట్టి సందేహం లేదు. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో గాని మరి ఏ ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో గాని గత 100 ఏళ్లలో లేని విధంగా ఈ కార్యక్రమాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్స్ అండ్ కార్స్ వినియోగించి రెవెన్యూ పంచాయతీ సర్వే పంచాయతీరాజ్ సర్వే ఆఫ్ ఇండియా వారి సమన్వయంతో నిబంధనలు రూపొందించి రాష్ట్రంలో 17,461 రెవెన్యూ గ్రామాల్లో 47,860 గ్రామాల్లో ఈ పథకం అందించే విధంగా 1,000 కోట్ల రూపాయల ఖర్చుతో 4,500 సర్వే బృందాల్ని పెట్టి 3 దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు.